సిటీలో కరోనాను లైట్ తీసుకుంటున్నారు చాలా మంది. సిల్లీ రీజన్స్తో రోడ్లపైకి వస్తున్నారు. పోలీసులు అడిగితే ఒక్కొక్కరు సిల్లీ రీజన్స్ చెప్తున్నారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ప్రతి అంశాన్ని అడ్డు పెట్టుకుని బలాదూరుగా తిరుగుతున్నారు. ఒకరు కూరగాయలు అంటారు, మరొకరు హాస్పిటల్ అంటారు. ఒకరు ఆశీర్వాద్ పిండి, మరొకరు పాల ప్యాకెట్, ఇంకోరు జెండు బామ్ వంకలు చెప్పుకుంటూ రోడ్ల మీదకి వస్తున్నారు. గల్లీలోని షాపుల్లో దొరికే వీటి కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నారు. అయితే రోడ్లపైకి వచ్చిన వాళ్ళను పోలీసులు పట్టుకుని అడిగితే పనికిరాని ముచ్చట్లు చెప్తున్నారు చాలా మంది. హాస్పిటల్కు వెళ్తున్నామని ఏకంగా ఆటోలో ప్రయాణికుల్ని తరలిస్తున్నారు. పాత మెడికల్ స్లిప్లు పట్టుకుని కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నారు. మరికొంతమంది మరో అడుగు ముందుకు వేసి బైక్పై మెడికల్ ఎమర్జెన్సీ పేరుతో ఫేక్ స్టిక్కర్లు అంటించుకుంటున్నారు. యా వైరస్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నా ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. టైంపాస్ కోసం బైక్లతో రోడ్లపై తిరుగుతున్నారు. పోలీసు చెక్ పోస్టులు ఉన్న దగ్గర గల్లీల్లో తిరుగుతూ పోలీసుల కంట పడకుండా వెళ్తున్నారు. ప్రభుత్వం సీరియస్ గా చెప్తున్నా పెడచెవిన పెడుతున్నారు. దీంతో రోడ్లపైకి అనవసరంగా వచ్చిన వాళ్లను అడ్డుకుంటున్నారు పోలీసులు. బండ్లు సీజ్ చేస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి రావద్దని సూచిస్తున్నారు.